अध त्रिचत्वारिंशसर्ग कौशल्याविलापं ततसमीक्षशयने सन्नं सुखेन पार्थिवं कौशल्यापुत्रशोकार्ता तमुवाच महीपतिं। ఆ మంచం మీద ఆయన పడుకునుంటే పక్కన కౌశల్యాదేవి కూడా పుత్రశోకంతో రాజుగారికి ఇలా తిడుతోంది, కేకలేస్తోంది. రాఘవే నరశార్దుల విషముస్త్వా విజిహ్మగా విచరిషది కైకే నిర్ముక్తేన హి పన్నగే. రాఘవుడు రామచంద్రుడు మనుషుల్లో పులిలాంటి వాడు, ఆవిడ్ని విషం పెట్టుతోంది కైకేయి. ఆవిడ నాలిక మించి ఒక పెద్ద సర్పంలాగా ఆడపాములాగా ఆయన మీద విషం చిమ్మింది నాలికతోటి. వివాష రామం సుభగా లబ్ధకామా సమాహిత త్రాసయిష్యతి మాం భూయో దుష్టా హిరీవ వేషన్ వేష్మని. ఆవిడికి కోరిక నెరవేరింది రామచంద్రుడికి. ఆవిడకి చేరి ఆవిడ కోరిక నెరవేరింది. నెరవేరి రాముణ్ణి పంపించేసింది అడవికి. పంపించడం వల్ల ఇంట్లోంచి బయటకు గెంటింది. అయిన అంచేత ఆవిడికి చాలా సంతోషం కలుగుతోంది. ఆవిడ చాలా దుష్ట స్త్రీలా ఉంది. అధస్మ నగరే రామ చరణ్ భక్ష్యం గృహే వసేత్ కామకారో వరందాతు మసీదాసం మహమాత్మజం. రాముడు అడవిలో ఉన్నాడు. ఇక్కడుంటే రాముడు నాకు బాగా సమ్మతమే, వనవాసం కంటే అదే మేలు కదా. ఇక్కడుంటే నా కొడుకు బిచ్చవెత్తుకునే తింటాడు, కానీ నా ముందు ఉంటాడు, నా ముందు తిరుగుతూ ఉంటాడు. తల్లులు అందరూ ఇలాగే ఆలోచిస్తారు, మాత అబ్బాయి ఏం పెడితే ఏదో ఒకటి తింటాడు, తినడానికే కదా, నాది ఎదురుకున్నా ఉంటే మంచిదంటూ ఉంటారు. పాత ఇత్వాది కైకీయ రామం స్థానాధ్యధేష్టత ప్రదిష్టో రక్షసాం భాగ పర్వణిన ఆ అహితాగిన గజరాజక తిరువీరో మహాభర్ధనుర్ధర నవమావిశతే నూనం సభార్య సహ లక్ష్మణ వనమావిశతే నూనం సభార్య సహ లక్ష్మణ. ఆచరి అగ్నివిధుల్ని ఆశ్రయించేవాడు, దశ అన్ని మాసాధికృతుల్లోనూ దేవతలకు అర్పించవలసినటువంటి హవిసులు అవి చేసి అగ్నికాయలు చేసేవాడు, రాక్షసులు ఇటువంటివన్నీ కూడా రాక్షసులకు చెందేటట్టుగా చేసి నువ్వు కైకేయి మూలంగా ఆయన్ని ముందు వెనక ఆలోచించకుండా అడవులకి పంపించేశావు. ఆయన ఒక ఏనుగులాగా గంభీరంగా నడిచేవాడు. ఆయన వనంలోకి భార్యతోటి లక్ష్మణుడితోటి వెళ్ళిపోయాడు కదా. వనే త్వదృష్ట దుఃఖానం కైకేయ అనుమతేత్వయా త్యక్తానం వనవాసాయ కాన్వవస్థ భవిష్యతి. అటువంటిది నువ్వు కైకేయి మాట మీద నా కొడుకుని వాళ్ళందరినీ వనవాసంలో పట్టించేసావు, పాపం వాళ్ళు ఏం అవస్థలు పడుతున్నారు అక్కడ. తేరత్న హీనాస్తున ఫలకాలే వివాసిత కథం వచ్చంతి కృపణ ఫలమూలే కృతాశిన. సుఖాలు ఆలోచించవలసినటువంటి టైంలో ఆయన్ని వనవాసంలో అప్పుడు ఆ పళ్ళు అవి తింటూ బతకాలి వాళ్ళు కృపు దీనంగాను. అసీదా నిమ్న కాలస్య త్వమశోక క్షయశివ సభార్యం యత్సహభ్రాత్ర పశ్చేమిహ రాఘవం. శృత్వై ఉపస్థితాక్వీరో కదా అయోధ్యాం గమిష్యతి యశస్విని హృష్టజన సుచరిత ధ్వజమాలిని. ఆ సీతారాముడు లక్ష్మణుడు నాకు నా మనసులో ఉన్నటువంటి దుఃఖాన్ని వెలిగి చల్లారి, ఎప్పుడు వస్తారో వాళ్ళు, ఎప్పుడు వస్తే నా దుఃఖం అప్పుడే చల్లారుతుంది, ఇది సంభవమేనా, ఇది జరుగుతుందా. ఆ వాళ్ళు వచ్చినప్పుడు ఇక్కడ అయోధ్యలు అందరూ వాళ్ళు వస్తారనే వార్త వస్తే చాలు, అయోధ్యలో ఉన్న ప్రజలందరూ సంతోషంగా పొంగిపోతారు. అన్ని చోట్ల చక్కటి జెండాలు అవి ఎగురుతూ ఉంటాయి, అలంకరిస్తారు. కథాప్రేక్ష నవ్యాఘ్రో అరణ్యాత్ పునరాగతో సంతిష్యతి పురీహృష్ట సముద్ర యువ పర్వణి. ఆయన శ్రీరామచంద్రుడు అరణ్యవాసం పూర్తి చేసుకుని మళ్ళీ తన నగరానికి వచ్చినట్టయితే ఈ పురం అంతా కూడా సముద్రం పౌర్ణమి నాడు ఎలా పొంగుతుందో అలా పొంగుతారు వీళ్ళ, పొంగిపోతారు వీళ్ళంతా. కథా అయోధ్యా మహాబాహు పురీం వీర ప్రవేక్షతి పురస్కృత రథే సీతాం వృషభో గోవధూమివ. ఆయన రాజా మహాబాహు మళ్ళీ నగరంలో ప్రవేశించినప్పుడు సీతను తీసుకుని ఎలా తీసుకొస్తాడంటే ఒక వృషభం గోవుని, తన గోవు వధువుని వస్తున్నప్పుడు ఎలా ఫీల్ అవుతుందో, అయోధ్యానగరం ఎలా ఫీల్ అవుతుంది. కథా ప్రాణి సహస్రాన్ని రాజమార్గే మమ ఆత్మజౌ లాజేరవ కృష్యంతి ప్రవిశంత వరిందమవు. ఆయన శత్రువులు నాశనం చేసేటటువంటి ఆయన ఆ రాజమార్గంలో వస్తూ ఉంటే
ప్రజలంతా కూడా వారి మీద పేళాలు వేసి వారిని పూజిస్తారు. ప్రవశంతో కదా అయోధ్యాం ద్రక్ష్యామి శుభకుండలో ఉదాగ్రాయుధ నిస్త్రించవు సశృంగా నివ పర్వతవు. వాళ్ళిద్దరూ కూడా చక్కటి మంచి కుండలాలతోటి మా బ్రహ్మాండమైన ఎత్తుగా ఉన్నటువంటి ఆయుధాలతోటి పర్వతాల్లాగా శిఖరాలున్న పర్వతాల్లాగా ఎప్పుడు వస్తారు కదా సుమనస కన్యా ద్విజాతీనాం ఫలాని చ ప్రతిశంత్య పురీమృష్ట కరిష్యంతి ప్రదక్షిణం. వాళ్ళని వస్తూ అంటే ఎంతో సంతోషంతో కన్యలు బ్రాహ్మణులు వాళ్ళకి ఫలాలు ఇస్తారు. ఆయన వాళ్ళకి వస్తూ ఉంటే అందరూ సంతోషిస్తారు. వాళ్ళందరికీ ఆయన నమస్కారం చేసి ఆయన అయోధ్యాపురానికి ప్రదక్షిణ ఎప్పుడు చేస్తాడు. కథా పరిణితో బుద్ధ్యా వయసా చామరప్రభ అభ్యుపైష్యతి ధర్మజ్ఞ త్రివర్ష యువకాలయన్. ఆయన ఉన్నప్పుడు చాలా శోభని కలిగించేవాడు, నిత్య యవ్వనుడు, ధర్మజ్ఞుడు. 3 సంవత్సరాల చిన్నపిల్లవాడిలాగా నాకు ముద్దు మురిపాలు చేస్తాడు. ఎప్పుడు నా ఒళ్ళోకి వస్తాడో కదా, నేను ఎప్పుడు లాలిస్తానో కదా 3 వేళ్ల పిల్లాడిలాగా రామచంద్రుని. ఆయన వెళ్ళేటప్పుడు 25 సంవత్సరాలు ఆయన 3 సంవత్సరాల పిల్లాడిలా లాలించాలి, నా ఒళ్ళో వచ్చి కూర్చోవాలనుకుంటున్నాను తల్లి కదా. నిశ్శయం మయామన్యే పురావీర కదర్జయ పాతు కామేషు ఉత్సేషు మాతృణాం శాతితాస్తవ సా అహం గౌరీవ సింహేన నివత్స వత్సలాకృత కైకేయ పురుషవ్యాఘ్ర బాలవత్సేవ గౌర్బలాత్. నేను పాపం కిందటి జన్మలో ఏదో పొరపాటున పాలు తాగడానికి పొదుగులోకి పెడుతున్నటువంటి దూడల్ని నేను బహుశా లాగేసి ఉంటాను, తల్లుల నుంచి లాగేసిన దయలేని దాన్ని అయ్యి ఉంటాను. లేకపోతే నాకు ఇటువంటి దుఃఖం కలుగుతుందా? నహి తావద్ గుణయర్జిష్టం సర్వశాస్త్ర విచారదం ఏకపుత్ర వినాపుత్రం అహం జీవితముత్సహే. నహి తావద్ గుణయర్జిష్టం, అన్ని గుణాలతోటి కలిసినటువంటి వాడు, అన్ని శాస్త్రాల్లోనూ విశారదుడు, ఒకడే పుత్రుడు. ఇంకా పుత్రుడు లేకుండా నేను బతికుంటానని నాకు ఉత్సాహం లేదు. నహిమే జీవితే కించిత్ సామర్థ్యమే కల్పితే అపశ్యంత్యా ప్రియం పుత్రం మహాబాహుం మహాబలం. నాకు జీవితం జీవించడానికి నా దగ్గర ఏమీ సమర్థత లేదు. నా కొడుకును చూడకుండా, మహాబాహు మహాబలుడైన నా కొడుకును చూడకుండా ఉండలేను. ఆయన లేకుండా నేను జీవించలేను. అయం హి మాం దీనయతే సముత్థిత తమాజశోక ప్రభో హుతాశన మహిమి మాం రశ్మిభి రుధత ప్రభో యథా నిధాగే భగవాన్ దివాకర. నా హృదయం ఆయన లేకపోవడం వల్ల ఎండాకాలంలో సూర్యుడు ఎలాగ మండిస్తాడో నా హృదయం అలా మండిపోతోంది. ఈ శోకాగ్నితోటి నన్ను మండిపోతున్నాను, తీవ్రంగా దహించేస్తోంది శోకాగ్ని అని కౌశల్యాదేవి బాధపడింది. ఇత్యా శ్రీమద్రామాయణ వాల్మీకి ఆది కావ్య చతుర్ సంహికాయం సహితాయాం అయోధ్యాకాండే కౌశల్యా విలాపం నామ త్రిచత్వారింశ సర్గః.